హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమందరం జగన్ అన్న గోరుముద్ద పథకం కింద ఇంటికే గుడ్లు అలాగే బియ్యం వాటితో పాటు కొన్ని స్నాక్స్ కూడా ఇంటికే పంపిణం పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే కొంతమందికి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి అకౌంట్లకి మే ఆరో తారీఖున పదివేల రూపాయలు వేస్తామని చెబుతున్నారు అది ఎవరికి వేస్తారు ఎందుకు వేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనకి వీడియో నాకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జగనన్న గోరుముద్దు పథకం గురించి మాట్లాడుకుందాం జగనన్న గోరుముద్దు పథకం అనేది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ రెండు విడతల పంపిణీ అయితే కంప్లీట్ చేశారు ఈ రెండు విడతల పంపిణీలో రెండవ విడత అయితే అందరికీ ఇంటికి పంపిణీ చేశారు సో దీని ద్వారా ఎంతమంది లాభపడుతున్నారు ఎంతమందికి పంపిణీ చేస్తున్నారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాని ద్వారా మనకు మూడవ విడత ఏమేమి ఇస్తున్నారో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే చూద్దాం విద్యార్థులకు పౌష్టికాహారం జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు అందించే మెన్యు మొత్తాన్ని మార్చేసి రుచి శుచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పదిహేడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనభై ఒక మంది విద్యార్థులైతే చదువుతున్నారు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ప్రాథమికోత కోన్నత పాఠశాలల్లో పదకొండు లక్షల ఐదు వేల నూట నలభై ఎనిమిది మంది విద్యార్థులైతే ఉన్నారు ఐదు వేల తొమ్మిది వందల పదహారు హై స్కూళ్లలో ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ పౌష్టికాహారం ఇంటికే పంపిణీ చేయబోతున్నారు ఎందుకంటే మనకు స్కూల్స్ అన్ని మూతపడ్డాయి కాబట్టి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఇంటికే పౌష్టికాహారం అయితే పంపిణీ చేయనున్నారు దీంట్లో గుడ్లు బియ్యం అలాగే చీకీలు అంటే స్నాక్స్ టైప్స్లో చీకీలు ఉంటాయి కదా చీకీలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు అది ఇంతవరకు ఎన్ని పంపిణీ చేశారు ఇప్పుడు ఎంత పంపిణీ చేయబోతున్నారు ఒకసారి మనం చూద్దాం మూడో విడత పంపిణీ ఇలా ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి జూన్ పన్నెండు వరకు నలభై రోజులకు లెక్కించి మూడో విడత సరుకులను అయితే పంపిణీ ఏర్పాటు చేస్తున్నారు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు రోజుకు వంద గ్రాముల చొప్పున నలభై రోజులకు సరిపడ్డ బియ్యం అయితే అందిస్తారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదివే పిల్లలకు రోజుకు ప నూట యాభై గ్రాముల చొప్పున నలభై రోజులకు పంపిణీ అయితే చేస్తారు గుడ్లు చిక్కీలు అన్ని తరగతుల పిల్లలకు సమానంగా పంపిణీ చేస్తారు ఒక్కొక్కరికి ముప్పై నాలుగు కోడి గుడ్లు ఇరవై చిక్కీలు అందజేస్తారు తొలి విడతలో మార్చి పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఆరు వేల టన్నుల బియ్యం అయితే అందజేస్తారు ఐదు కోట్ల గుడ్లు మూడు కోట్ల చిక్కీలు ప్రభుత్వం విద్యార్థుల ఇళ్లకే పంపిణీ అయితే చేసింది రెండవ విడతలో ఏప్రిల్ ఒకటి నుండి ఇరవై మూడు వరకు నాలుగు లక్షల టన్నుల బియ్యము అలాగే రెండు కోట్ల గుడ్లు ఒక కోటి చిక్కీలు విద్యార్థులకు అయితే అందజేశారు సో అలాగే ఈ విడతలో కూడా ఏవైతే అందాలో అవన్నీ కూడా మీ ఇంటికే వచ్చి అందుతాయి ఒక్కొక్కరికి ముప్పై నాలుగు గుడ్లు ఇరవై చిక్కీలు ఆరు కేజీల బియ్యం అందజేయనున్నారు సో ఇంటికే ఇచ్చే ఇంటికి ఇచ్చే రేషన్కి సంబంధం లేకుండా విద్యార్థుల కోసం పంపిణీ చేసే బియ్యం సో ఇవన్నీ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటుంటారో విద్యార్థులు అయితే అందుతాయి మనకు నెక్స్ట్ పథకం మే ఆరవ తేదీన అర్హులుగా ఉన్న వారికి డైరెక్ట్గా అకౌంట్లోనే వేస్తామనేసి చెప్పారు ఇది కూడా పాత పథకమే కొత్త పథకం ఏమీ అయితే కాదు ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరూ సంవత్సరంలో ఒక ముప్పై రోజుల పాటు వేటకు వెళ్లకుండా ఉండాలని ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేశారు సో ఈ పథకం ద్వారా లాస్ట్ ఇయర్ అందరికీ వేశారు ఈసారి మే ఆరవ తేదీన అందరికీ అకౌంట్లోకి వేస్తామనేసి మోపిదేవి గారు అయితే ప్రకటన అయితే చేశారు దాని గురించి మనకు పేపర్లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూద్దాం మే ఆరున ఖాతాల్లో పదివేల రూపాయలు మోపిదేవి వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పదివేలను మే ఆరవ తారీఖున ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా మంత్రి మోపిదేవి వెంకటరమణ అయితే తెలిపారు లాక్డౌన్ వల్ల చేపల లేక మత్స్యకారులు ఇబ్బంది పడ్డారని అందుకే సీఎం జగన్ వారి సాయం చేయాలని నిర్ణయించాలని నిర్ణయించారని తెలిపారు అటు గుజరాత్లో ఏపీకి వస్తున్న మత్స్యకారులు ఇవాళ రాష్ట్రానికైతే చేరుకుంటారని వారికి క్వారంటైన్ పూర్తయిన తర్వాతే స్వస్థలాలకు పంపుతామని మోపిదేవి గారు అయితే చెప్పారు సో ఫ్రెండ్స్ ఎవరైతే గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులను మత్స్యకారులకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే వెనక్కు తీసుకురానుంది సో వాళ్లకు సంవత్సరానికి పదివేలు ఇస్తామని అది ఒక పాత స్కీమ్ అయితే లాంచ్ చేశారు సంవత్సరానికి గత లాస్ట్ ఇయర్ కూడా మనకు పదివేలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఇయర్ కూడా మనకు ఈ మే ఆరవ తేదీనైతే మనకు పదివేల అయితే ఇవ్వనున్నారు సో అలాగే వచ్చిన దారా వచ్చిన తర్వాత వాళ్ళకు రెండు వేల రూపాయలు సహాయక సహాయ నిధిగా మనకు ఇవ్వనున్నారు గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత క్వారంటైన్ ట్వంటీ డేస్ పెట్టి అలాగే తర్వాత వాళ్ళ యొక్క ఇళ్లకు వెళ్ళేటప్పుడు అయితే రెండు వేల రూపాయలు అయితే అందజేయనున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్